అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని పేదల కడుపులు కొట్టి తెలుగుదేశం పెద్దలు ఇబ్బడి ముబ్బడిగా అక్కడ పొలాలు కొని తమ సంపదలు పెంచుకున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పాత్ర కూడా ప్రధానంగా ఉన్నట్టుగా తొలి నుంచి వినిపిస్తూనే ఉంది. అయితే తెలుగుదేశంతో తన ఆత్మ ముడిపడి ఉన్నప్పటికీ బీజేపీ పంచన చేరి తన ఆస్తులను కాపాడుకుంటున్న సుజనా చౌదరి ఇన్నాళ్లకు ముసుగు తీసి బయటకొచ్చారు. అమరావతి కోసం అనే ట్యాగ్ లైన్ తగిలించుకొని సుజనా చౌదరి గుంటూరులో తెలుగుదేశం నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గుంటూరులో ఆలపాటి రాజా, కన్నా లక్ష్మీనారాయణ, నక్క ఆనంద్ బాబులతో ఆయన సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. అమరావతి పోరాటానికి మద్దతు ఇచ్చిన బీజేపీ నేత సత్యకుమార్ పై దాడి అంశం వీరి మధ్య చర్చకొచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే సుజనా చౌదరి ముసుగు తొలగించుకొని బయటకు వచ్చారనే ప్రచారం ఒక్కటి ఇప్పుడు జరుగుతోంది. సుజనా చౌదరి ప్రజాబలం ఇసుమంతైనా లేని నాయకుడే అయినప్పటికీ కేవలం తన వద్ద ధన వనరులను వెదజల్లడం ద్వారా మాత్రమే అగ్రనాయకుడిగా చలామణి అవుతున్నారు. అలాగే అమరావతి రైతుల ముసుగులో తెలుగుదేశం పేడ్ ఆర్టిస్టులు సాగిస్తున్న పోరాటానికి కూడా అమరావతి ప్రాంతంలో భారీగా భూములు కొన్న సుజనా చౌదరి ప్రధాన ఫైనాన్షియర్ అనే పుకార్లు ఉన్నాయి. తెలుగుదేశం నాయకుడైన సుజనా చౌదరి ఇంకా ఎన్నాళ్లు కమల ముసుగులో కప్పుకొని ఉంటారో, తెలుగుదేశం గెలుస్తుందని వారంతా అనుకుంటున్న వేళ ఎన్నికలకు ముందే తిరిగి చంద్రబాబు పంచన చేరతారా, లేదా వ్యాపార ప్రయోజనాలను కాపాడుకుంటూ కమలం పార్టీలోనే కొనసాగుతూ చంద్రబాబు కోవట్టుగానే ఎన్నాళ్లైనా గడుపుతారా అనేది ఇంకా క్లారిటీ రావడం లేదు.